నోటీస్ ఇచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలంటే బిఫోర్ డే మా దగ్గరికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయాలి. నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీరు రేపు ఎక్కడికి వెళ్ళకూడదు, రేపు పలానా చోట జరుగుతుంది, వాటర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి బిఫోర్ డే ఇవ్వాలి. ఈరోజు మేము చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, మేము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎవరైనా చూడాల్సి వస్తుంది, మేము ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం. మేము మీరు ఈరోజు మేము బయటకు వస్తున్నప్పుడు ఆలోచన బయటకు వస్తున్నప్పుడు తీసుకొచ్చి నోటీస్ మా చేతిలో పెడతామంటే ఇది లీగలేనా? మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరైనా పోలీస్ మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చారు, నేను ఏం చేయట్లేదు. కానీ ఒక్కసారి నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. మా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఐలు సిఏలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, బీఎస్పీ ఇంటర్లో కూర్చుంటారు, ఎస్పీల ఆఫీసుల్లో కూర్చుంటారు, మీ డీజీపీ కదలడు బయట నుంచి, అవి మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. మేము ఎవరి మీద కేసేస్తాం, రేపు పొద్దున్న ప్రైవేట్ కేసేస్తాం, మీలాంటి వాళ్ళ మీద ప్రైవేట్ కేసేస్తాం, కోర్టు మెట్లు ఎవరు ఎక్కుతారు, మీరు ఎక్కుతున్నారు, వాళ్ళు సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు. కానీ మీరు కూడా నేనేమంటానంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. మీ ఇద్దరం కూడా మీరు కూడా చెప్పండి, నోటీస్ ఇచ్చారు, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బిఫోర్ ద నైట్, నైట్ చుట్టుపక్కల అంతా నైట్ అంతా కాశారు కదా, ఇదే నోటీస్ తీసుకొచ్చిన నైట్ మేము మా ప్రోగ్రామ్స్ మేము క్యాన్సిల్ చేసుకుంటాం కదా. ఎస్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే నేను ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళిన పోలీసు అధికారులు పెడితే మా పరిస్థితి ఏంటి? మరి దొంగలు అసలు ఆలోచించండి, మీరు షాపింగ్ మార్పు వచ్చేస్తారా? మరి దానికి బయట ఎంత మంది పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ అందరికి ఇబ్బంది, వాళ్ళు కూడా ఎంత చూస్తారు, చూస్తారు వీళ్ళు ఏం చేసి వచ్చారు అన్నట్టు ఉంటుంది కదా. అదే టూ మచ్ అమ్మా, అది జరగండి జరగదు. నమస్కారం.